बीजेपी मुख्य नेतलतो समावेशमयारो आ पार्टी राष्ट्र एन्निकल इंचार्ज प्रकाश जावडेकर रेप ఢిల్లీ లో జరుగునున్న కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణపై ఏ అంశాలపై చర్చించాలనే విషయంపై సమావేశంలో డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం టికెట్ల కేటాయింపుపైన ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది జవదేకర్ తో జరుగుతున్న సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి పొంగులేటి సుధాకర్ రెడ్డి జితేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గరికపాటి మోహన్ రావు హాజరయ్యారు జవదేకర్ తో బీజేపీ ముఖ్య నేతల భేటీకి సంబంధించి డీటెయల్స్ శ్రీనివాస్ నడికి తెలుసుకుందాం శ్రీనివాస్ కమలం నేతల భేటీ అప్డేట్స్ ఏంటి జుబ్లీహిల్స్ లోని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశమయ్యారు ఈ సమావేశంలో बीजेपी राष्ट्र अध्यक्षुलु किशन रेड्डी एंपी लक्ष्मण बीजेपी जातीय कार्यवर्ग सभ्युलु विवेक वेंकटस्वामी माजी एंपी जितेंदर रेड्डी मरो माजी राज्यसभा नायकुलु राज्यसभा सभ्युलु गरिकपाटी मोहन राव सुधाकर रेड्डी तर्वात राजगोपाल रेड्डी वीळ्ळंदरू कूडा राष्ट्र एन्निकल इंचार्ज प्रकाश जावडेकर तोटि समावेशमय्यारु ई समावेशंलो ప్రధానంగా ఒక రెండు మూడు అంశాలు చర్చించినట్టు తెలిసింది అంటే పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత డైరెక్ట్ గా ప్రకాష్ జవదేకర్ నివాసానికి వచ్చారు బీజేపీ నేతలు వాళ్ళతోటి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఇందాక మనం చెప్పినట్టుగా రెండు అంశాలు చర్చించినట్టు తెలిసింది ఒకటి ఏంటంటే రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతుంది పార్లమెంట్ బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కాబట్టి ఈ కసరత్తులో ఎవరెవరి పేర్లు అంటే మొదటి లిస్టు విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది 16వ తారీఖు అనుకున్నప్పటికీ కూడా 16వ తారీఖు అయిపోయింది 16వ తారీఖు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగకపోవడంతో వివిధ కారణాలతో రేపటికి వాయిదా పడ్డది సో రేపు సాయంత్రం ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ బోర్డులో మొత్తం కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేస్తారు అట్లనే తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఈ అభ్యర్థుల లిస్టులో ఒక 30 నుంచి 38 మంది అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇందులో ఎవరెవరి పేర్లు ఉండాలి ఎవరెవరు ఎక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా 6003 వరకు దరఖాస్తులు వచ్చాయి ఈ 6003 దరఖాస్తులో కొన్ని స్క్రూటిని చేశారు ఎవరు బలమైనటువంటి అభ్యర్థి తర్వాత ప్రజల్లో అభ్యర్థికి మద్దతు ఉందా లేదా లేదంటే ఈ మధ్య కాలంలో అమిత్ షా కూడా కొన్ని సర్వేలు నిర్వహించారు ఆ సర్వేలలో వాళ్ళ పేర్లు ఉందా భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సర్వేలు నిర్వహించింది ఆ సర్వేలలో వాళ్ళ పేర్లు ఉందా లేదా ఇట్లాంటి అన్ని అంశాలు చూస్తున్నారు మరోవైపు సామాజిక వర్గాల వారీగా మొదటి లిస్టు రెడీ అవుతుందని చెప్పి ఒక రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు కాబట్టి ఈరోజు ప్రకాష్ జవదేకర్తో ఈ నేతలందరూ కూడా సమావేశమై మొదటి లిస్టుకు సంబంధించి ఒక 30 నుంచి 38 మంది అభ్యర్థుల లిస్టు మొదటి లిస్టు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీలో లీకులు వస్తున్నాయి ఇంతవరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ సో కొంచెం ఖచ్చితంగా మొదటి లిస్టులో ఒక 30 నుంచి 38 మంది అభ్యర్థులు ఉంటారు వాళ్ళకు సంబంధించి పేర్ల ఖరారు విషయంలో ఎందుకంటే ఆయా నియోజకవర్గాల నుంచి కూడా 4 నుంచి 5 పోటీలో ఉన్నారు కొంత సీరియస్గా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి అభ్యర్థుల యొక్క మధ్య పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజల మద్దతు ఎవరికి ఉంది సర్వేలో ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితాలు సర్వే రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ కూడా చూసుకొని మొదటి లిస్టు ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రకాష్ జవదేకర్ తోటి ఈ నేతలందరూ కూడా సమావేశమై మొదటి లిస్టు మీద కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావించాలి ఎవరెవరి పేర్లు ఈ మొదటి లిస్టులో ఉండే విధంగా చూడాలనేటువంటి విషయాల మీద కూడా సుదీర్ఘంగా కసరత్తు జరిగినట్టుగా తెలిసింది సో ఫైనల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలే ఒక అంచనాకు వస్తారు ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి నిలబడితే ప్రజల మద్దతు ఉంటుంది బీఆర్ఎస్కు ధీటుగా అభ్యర్థి ఉండగలుగుతారా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి పలానా అభ్యర్థి ధీటుగా పోరాటం చేయగలుగుతారా ఎన్నికల్లో బరిలో నిలబడగలుగుతారా ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈరోజు ప్రకాష్ జవదేకర్ నివాసంలో ముఖ్య నేతలందరూ కూడా సమావేశమైనట్టుగా తెలిసింది ఈ అంశాల మీదనే ఎక్కువగా చర్చిస్తున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అట్లనే లక్ష్మణ్ కూడా పార్లమెంటరీ బోర్డు మెంబర్ కాబట్టి లక్ష్మణ్ కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో రేపు ఈ సమావేశం పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో ఫైనల్గా ఎవరెవరు అభ్యర్థులు ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారు సో వాళ్ళు కొంత లోకల్గా ప్రజల మద్దతు ఉందా లేదా ఇవన్నీ కూడా అక్కడ పార్లమెంటు బోర్డు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ లిస్టు రేపు సాయంత్రం సమావేశం ఉన్నప్పుడు కూడా మనకు రేపు 8-9 గంటలకల్లా బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే ఎల్లుండి ఉదయమైనా లిస్టు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రకటించి మొత్తం ప్రజల్లోకి వెళ్తున్నారు మేనిఫెస్టో ప్రకటించారు తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించి 40 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న బీఫామ్ ఇచ్చినప్పుడు అభ్యర్థులకు
40 లక్షలతో పాటు బీఫామ్ ఇచ్చారు. సో ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా 51 మంది అభ్యర్థుల లిస్టు మొదటి లిస్టు ప్రకటించింది. వాళ్ళంతా కూడా గ్రౌండ్ లో పనిచేసుకుంటున్నారు. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా అభ్యర్థి పేరు ఖరారైంది కాబట్టి వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు. సో బీజేపీ ఏమో ఆల్టర్నేటివ్ అని చెప్పుకుంటుంది, కానీ ఇంతవరకు అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయలేదు, ఏదంటే వ్యూహం అని చెప్తుంది. కానీ అభ్యర్థులు మాత్రం టెన్షన్ లో ఉన్నారు, ఎప్పుడు అభ్యర్థుల ఖరారు అవుతుంది, ఎందుకంటే గ్రౌండ్ లో ఉండాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అభ్యర్థులంతా కూడా గ్రౌండ్ లో తిరుగుతున్నారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు. సో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాల్లో తిరుగుతున్నారు, గ్రామాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా 2 రోజుల క్రితం అభ్యర్థుల లిస్టు ప్రకటించి వాళ్ళు కూడా గ్రౌండ్ లోకి వెళ్లారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీ విషయంలో కొంత వెనకంజలో ఉంది కాబట్టి సో అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసి సో బలమైనటువంటి అభ్యర్థుల లిస్టును ఆ లిస్టును దృష్టిలో పెట్టుకొని సో పూర్తిస్థాయిలో కసరత్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రకాష్ జవదేకర్తో రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ఆయనతో సమావేశమై ఒక లిస్టు ఫైనల్గా ఒక ఖరారు అనుకోని, ఎందుకంటే ముగ్గురు పేర్లు భారతీయ జనతా పార్టీకి ఫైనల్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా జాతీయ నాయకత్వం ఆ ముగ్గురు పేర్లలో ఒక పేరు ఖరారు చేస్తుంది. ఆ ఒకరు ఎవరు అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు పార్టీ ఒక ప్రకటన చేస్తుంది. సో ఆ తర్వాతనే పలానా నియోజకవర్గానికి పలానా అభ్యర్థి అని చెప్పి మనము ఇక్కడ బీజేపీ రాష్ట్ర నేతలకు సమాచారం వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు, ఆ ప్రకటించిన తర్వాత పలానా అభ్యర్థి అని చెప్పి మనకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఒక స్క్రీనింగ్ అంటే ఆ ముగ్గురు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు మీద ఈరోజు బీజేపీ ముఖ్య నేతలు ప్రకాష్ జవదేకర్ ఇంట్లో సమావేశమై నిర్ధారిస్తారు. ఆ ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి రేపు జరిగే పార్లమెంటు బోర్డు సమావేశంలో ఫైనల్ చేస్తారు. ఆ ముగ్గురు పేర్లలో ఒక పేరు ఖరారు. ఇది ఈరోజు ప్రకాష్ జవదేకర్ ఇంట్లో ముఖ్య నేతల సమావేశానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. ఇంకా మరోవైపు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ జాతీయ నేతలు, బీజేపీ అంటే కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్స్ మీద కూడా ఈరోజు ప్రకాష్ జవదేకర్తో సమావేశాల్లో చర్చించినట్టు తెలిసింది. సో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంది, మేము ఆల్టర్నేటివ్, మేమే బీఆర్ఎస్కు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది ఉప ఎన్నికల్లో. అది దుబ్బాక ఉప ఎన్నిక అయినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక అయినా, ఈ మధ్య జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నిక అయినా, సో మెజారిటీ మేము ప్రజల మద్దతు పొందగలిగాం. అట్లనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించి, అక్కడ కూడా ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. గతంలో జేహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి, అక్కడ కూడా 48 కార్పొరేటర్ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. ఈ ప్లేసులలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా డిపాజిట్ దక్కలేదు. కాబట్టి బీఆర్ఎస్కు బీజేపీ ఆల్టర్నేటివ్, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉంటుందన్నటువంటి ధీమాను బీజేపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ లిస్టు మీద ఖరారు చేసి ఫైనల్గా ఒక ముగ్గురు పేర్లు వీళ్ళంతా కూడా స్క్రీన్ కమిటీ డిసైడ్ చేసి ఆ తర్వాత పార్లమెంటు బోర్డు సమావేశంలో ఒక కసరత్తు చేసి ఫైనల్గా ఒక పేరును అయితే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి గత 3-4 రోజుల నుంచి 16 తారీఖు ప్రకటిస్తామని చెప్పి ఎంపీ లక్ష్మణ్ చెప్పారు మీడియా అంటే రికార్డెడ్గానే 16 తారీఖున లిస్టు రాబోతుంది మొదటి లిస్టు అని చెప్పారు. ఆ తర్వాత కిషన్ రెడ్డిని అడిగితేనేమో ఒక మంచి ముహూర్తం చూసుకొని మొదటి లిస్టు ప్రకటించబోతున్నాం బీజేపీ నేతలది, బీజేపీ అభ్యర్థులని ఆయన చెప్పారు. సో ఏదేమైనప్పుడు కూడా జాతీయ నాయకత్వమే ఫైనల్ చేయాల్సింది. వాళ్ళ లిస్టు ఖచ్చితంగా ఢిల్లీ పోవాల్సిందే, ఢిల్లీలో డిసైడ్ కావాల్సిందే. ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ బీజేపీ నేతలకు సమాచారం ఇస్తారు అభ్యర్థి ఎవరు అనేది. సో ఒకవైపు ఏమో ఈ కసరత్తు జరుగుతుంటే నియోజకవర్గాల్లో 2-3 నేతలు పోటీ పడుతున్నారు టికెట్ కోసం, వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల చాలామంది ఖర్చు చేసుకున్నారు తమకే టికెట్ అంటూ బీజేపీ కేడర్కు చెప్పుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు. సో పెద్ద ఎత్తున తిరుగుతున్నారు టీఆర్ఎస్కు ధీటుగా, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థికి ధీటుగా ప్రచారంలో ఉన్నారు, కానీ టికెట్ కన్ఫామ్ కాలే. ఇంకొక వైపు ఖర్చు అవుతుంది, కార్యకర్తలను రోజు వాళ్ళందరితోటి ప్రచారం నిర్వహించాలి, ఇంటింటికి బీజేపీతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చెప్తున్నాయి, ఇంకొక వైపు బీజేపీకి ఎందుకు ఓటేయాలో బీజేపీ సంబంధించినటువంటి ఆశావాహులంతా కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి కొంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితి బీజేపీ అభ్యర్థులకు ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా ఖర్చు పెరుగుతుంది. సో ఈ 1-2 రోజుల్లో ఈ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే ఎవరికి టికెట్ వస్తుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అయితే వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఒకవైపేమో అభ్యర్థుల టెన్షను, మరోవైపేమో ముఖ్య నేతల రాష్ట్ర ముఖ్య నేతలకు ఎవరెవరి పేర్లు ఖరారు చేయాలి, ఆ లిస్టులో సర్వేలో వచ్చినటువంటి పేర్లు ఎవరి ఉన్నాయి, 2-3 పేర్లుంటే అందులో ఒకరు ఎంపిక చేయడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే 33% అని చెప్పి ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు, పార్లమెంటు కూడా ఆమోదం పొందింది. సో అట్లాంటి పరిస్థితుల్లో మహిళలకు కూడా భారీగా సీట్లు ఇవ్వాలి. మరోవైపేమో బీసీల
జిల్లాకు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. బీసీ సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ఈ మధ్య నాగోల్లో జరిగినటువంటి సమావేశంలో ప్రకటించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాబట్టి ఒకవైపు బీసీల టికెట్లు చూసుకోవాలి, మరోవైపు మహిళలకు సంబంధించినటువంటి టికెట్లు చూసుకోవాలి, ఇంకొక వైపు గెలుపు గుర్రాలను చూసుకోవాలి. సో మరోవైపు రెండు పార్టీలకు ఇటు కాంగ్రెస్ బలోపేతమైంది ఈ మధ్యకాలంలో, ఇంకొక వైపు బీఆర్ఎస్కు వాళ్ళ అభ్యర్థిని కూడా ధీటుగా పోరాటం చేయాలి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపికలు చాలా కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి బీజేపీ ముఖ్య నేతలకు ఉంది, జాతీయ నేతలకు ఉంది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది అని చెప్పి రాష్ట్ర ముఖ్య నేతలు చెప్తున్నారు. సో ఈరోజు సాయంత్రం బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్తారు. రేపు పార్లమెంటు బోర్డు సమావేశంలో అభ్యర్థుల యొక్క లిస్ట్ మూడు పేర్లలో ఒక పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒక అభ్యర్థులు అయితే టెన్షన్ ఆందోళన అయితే ఉంది టికెట్ ఆశిస్తున్నటువంటి బీజేపీ నేతలు. ఇది ప్రకాష్ జవదేకర్ నివాసంలో జరుగుతున్న బీజేపీ ముఖ్య నేతల సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.